రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మీకు రకాలోకంలో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, 2024 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన పిడుగు తరువాత పిడుగు పడుతోంది. దెబ్బ మీద దెబ్బ తగులుతోంది, గోరు చుట్టుపైన రోకటి పోటు తగులుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే సూరత్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చి అభ్యర్థిత్వం ఇచ్చినటువంటి నీలేష్ కుంభాని తన నామినేషన్ని విత్డ్రా చేసుకున్నాడు. నామినేషన్ విత్డ్రా చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి 8 మంది ఇండిపెండెంట్లు కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. తప్పుకున్న ఫలితంగా బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ పోటీ లేకుండా నెగ్గారు. పోటీ లేకుండా ఎన్నికల్లో నెగ్గడము లోకసభ స్థానంలో దాదాపుగా అరుదైపోయింది. ఒకానొక సమయంలో జరిగేది. మన రాజమండ్రి నుంచి కల్నల్ డిఎస్ రాజు గారు, సుభాష్ చంద్రబోస్ డాక్టర్ గారుగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇటువంటి వాళ్ళు కొందరు పోటీ లేకుండా నెగ్గినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఈ మధ్యకాలంలో ఏదో రకమైనటువంటి పోటీ ఉంటుంది. అట్లాంటిది సూరత్లో జరిగింది. సూరత్ది గోరు చుట్టూ అనుకుంటే దానిపైన రోకటి పోటు ఈసారి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ నుంచి వచ్చింది. ఇండోర్లో కాంగ్రెస్ పార్టీ అక్షయ్ కాంతి బమ్ అనేటటువంటి నాయకుడికి టికెట్ ఇచ్చింది. ఈ అక్షయ్ కాంతి బమ్ సోమవారం ఉదయం 11:30 ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి తన నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం లేదు అన్నారు. తమాషా ఏంటంటే నామినేషన్ల దాఖలు గడువు పూర్తయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు కొత్త వారికి నామినేషన్ బీ ఫార్మ్ ఇవ్వలేదు, అదేవిధంగా వాళ్ళని ఇప్పుడు తమ అభ్యర్థిగా ప్రకటించేటటువంటి పరిస్థితి లేదు. ఏదో ఒక ఇండిపెండెంట్కి మద్దతు ఇచ్చి ఈ ఇండిపెండెంటే మా అభ్యర్థిగా భావించండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అయితే పోటీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏ మేరకు పోటీ ఇస్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. అక్షయ్ కాంతి బామ్తో పాటు బీజేపీ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ మెండోలా కూడా ఉన్నారు. కారులో వెళ్ళారు, నామినేషన్స్ విత్డ్రా చేసుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్ళి అక్షయ్ కాంతి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ ఆయనని బహిష్కరించే అవకాశం కూడా ఆయన ఇవ్వలేదు. ఈ విషయము కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, బీజేపీ సభ్యత్వాన్ని ఆయన తీసుకున్నటువంటి విషయము సీనియర్ బీజేపీ నాయకుడు కైలాష్ విజయవర్గీయ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసేదాకా కాంగ్రెస్ పార్టీకి తెలియలేదు. తో సూరత్ గోరు చుట్ట అయితే భోపాల్ రోకటి పోటైంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓవరాల్గా చూసినట్టయితే ఇండోర్ బీజేపీకి సంబంధించినంత వరకు కంచుకోట. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వాణి ఆయన 547,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. మొత్తం ఆయన 10,68,000 ఓట్లను పోల్ చేశారు. చిల్లర కూడా ఉంది, 10,68,000 చిల్లర పై చిలుకు ఓట్లని ఆయన పోల్ చేశారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి పంకజ్ లాల్వానికి డిపాజిట్ సైతం దక్కలేదు. అటువంటి ప్రభావము, బలము, ప్రాబల్యము ఉన్నటువంటి ఇండోర్ సీట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇప్పుడు పోటీ నుంచి పక్కకు వచ్చేశారు. సో బీజేపీకి చెందిన ముఖేష్ దలాల్ సూరత్లో ఇప్పుడు ఇంకెవరూ పోటీలో లేకపోయినట్లయితే బీజేపీకి సంబంధించిన శంకర్ లాల్వాణి ఎంపీలుగా పోటీ లేకుండా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. దలాల్ ఇప్పటికే నెగ్గారు, ప్రకటించేశారు. ఈయనది కూడా ఇండిపెండెంట్లు మిగతా వాళ్ళు కనుక విత్డ్రా చేసుకున్నట్లయితే ఈయన కూడా పోటీ లేకుండా యునానిమస్గా నెగ్గినట్టు అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఇక్కడితో అయిపోవటం లేదు. మధ్యప్రదేశ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే రాష్ట్రమంతా ప్రచారం చేసే నాయకుడు లేరు. కమల్నాథ్ కుమారుడు వీళ్ళందరూ కూడాను చింద్వాడాకి పరిమితమయ్యారు. దిగ్విజయ్ సింగ్ సీనియర్ నాయకుడు తన నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఈ రకంగా రాష్ట్రమంతా ప్రచారం చేసేవాళ్ళు లేదు. అన్నిటికన్నా తమాషా ఏంటంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడాను కాంగ్రెస్ పార్టీలో లేదు. కాబట్టి ఇష్టారాజ్యం భరతుని పట్టం
లాంటి పరిస్థితి మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ఉంది. ఢిల్లీలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా చేసేశారు. కన్హయ్యా కుమార్కి నార్త్ ఈస్ట్ ఢిల్లీ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పూర్తిగా రాజీనామా చేయటమే కాకుండా ఆయన అన్నారు, ఈ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించటం వల్ల ఎలాంటి లాభం లేదు, మేము ఇప్పటిదాకా విమర్శిస్తూ వచ్చినటువంటి ఆప్తో చేతులు కలపాల్సి వస్తుంది, ఆప్ మమ్మల్ని ఈరోజుకు కూడా విమర్శిస్తోంది, అయినా సహించి మద్దతు పలకటం నా వల్ల కావడం లేదు, కన్నయ్య కుమార్ లాంటి వాడికి కాడి మొయాల్సినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం, అందుకని నేను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తమాషా ఏంటంటే దేశ రాజధాని ఢిల్లీలో 150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి డివిజన్ అధ్యక్షులు లేరు. ఈ రకమైన తయారీతో బీజేపీ వంటి పార్టీని ఎదుర్కోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా సాధ్యమవుతుంది? మరికొందరు ఎమ్మెల్యేలు కూడా, ఎంపీ అభ్యర్థులు కూడా ఈ రకంగా రిజైన్ చేసి బీజేపీలో చేరడమో లేకపోతే నామినేషన్ని విత్డ్రా చేసుకోవడమో గనక జరిగినట్లయితే ఇది ఒక కొత్త ట్రెండ్కి దారితీసినటువంటి పరిస్థితి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.